సమగ్ర శిక్ష సిద్దిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు వాచకం తరగతి ఐదు పేజీ నంబర్ యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు పాఠం ఐదు పద్యాలు పేజీ యాభై నాలుగు తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని ప్రసిద్ధ సూక్తి మహాభారతం మానవ స్వభావాన్ని చెప్పిన మహాకావ్యం సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ తిక్కన ఎర్రనలు తెలుగులోకి అనువాదం చేశారు వీరిని కవిత్రయం అంటారు మహాభారతంలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి అలాగే పోతన రాసిన భాగవతంలో కూడా ఇలాంటి పద్యాలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని చూద్దాం నన్నయ అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి విననియట్లు ప్రతివచనంబుల్ పలుకక బన్నము దలపక యున్నతడ చూవే ధర్మగ్నుడిలన్ తాత్పర్యం ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్లను కోపించక దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక అవమానపడిన చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు పలుమరు శపథంబులు నంజలియును నభివాదముయును సామప్రియ భాషలు మిథ్యా వినయంబులు గలయవి దుష్ట స్వభావ కాపురుషులకున్ తాత్పర్యం మళ్ళీ మళ్ళీ ఒట్లు పెట్టుకోవడం నమస్కారం చేయడం ఎదుటివానికి నచ్చే మాటలు మాట్లాడడం దొంగ వినయాలను ప్రదర్శించడం చెడ్డవాళ్ల లక్షణం తిక్కన ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బొనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు నుర్వీనాథ తాత్పర్యం ఓ మహారాజా ధనము విద్య వంశము అనేవి చెడ్డవాళ్లకు మదాన్ని కలిగిస్తాయి ఇవే మంచివారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి పేజీ యాభై ఐదు తనువున విరిగిన యలుగుల ననువున బుచ్చంగవచ్చు నతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే యధిపా తాత్పర్యం ఓ రాజా శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో ఉపాయంతో వాటిని బయటికి తీయవచ్చు కాని మనసులో నాటుకున్న బాధలు కలిగించే మాటలు ఎన్ని ఉపాయాలతోనైనా బయటకు రావు ఎర్రన పాపములకెల్ల నెక్కుడు పాతకములు సువ్వె క్రోధ లోభంబులు సువ్రతాత్మ వాణిరెంటి జయించినవాడుగాని ఎందు భరమధార్మికుడని ఎన్నబడడు తాత్పర్యం అన్ని పాపాల కంటే కోపము పిసినారితనం అనేవే గొప్ప పాపములు ఈ రెండింటినీ జయించినవాడే ధర్మాత్ముడు శరణంబని వచ్చిన భీకర శత్రువునైన బ్రీతిగావగవలయున్ గరుణాపరుల తెరంగిది ఇరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్ తాత్పర్యం ఎంత భయంకర శత్రువైన శరణని వస్తే ప్రేమతో కాపాడాలి దయగలవారు ఇట్లాగే చేస్తారు ఏ ధర్మాలు దీనితో సరిరావు పేజీ యాభై ఆరు పోతన చదువని వాడగ్నుండగు జదివిన సద్వివేక చతురత గలుగున్ జదువగ వలయును జనులకు జదివించెద నార్యులొద్ద తండ్రి తాత్పర్యం కుమారా చదువుకోనివాడు జ్ఞానహీనుడగును చదువుకుంటే మంచి చెడులను తెలుసుకునే నేర్పు వస్తుంది కాబట్టి ప్రజలు తప్పకుండా చదువుకోవాలి నాయనా నిన్ను శ్రేష్ఠులైన గురువుల దగ్గర చదివిస్తాను చదువుకో పరహితము సేయునివ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ బరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖీ తాత్పర్యం పున్నమి చంద్రుని వంటి ముఖము కలదాన ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకు జీవరాశులకు పరమహితుడవుతాడు పరహితమే గొప్ప ధర్మం పరహితులకు ఎక్కడా ఎదురుండదు